ఒకటి సునీత గాని ఈ పత్రికలు గాని ఇక్కడ వీళ్ళందరిది ఒకటే వెర్షన్ కదా. ఒకటి, జగన్ రేపు పొద్దున సీఎం అయిపోయి అతను అప్పుడు ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్నాడు, ఓడిపోతాడనో పక్కన తెలుగుదేశం గట్టిగా నమ్ముతుంది. అట్లాంటి టైంలో రేపు గెలిచి తను సీఎం అయ్యాక జైల్లో పెడతారట. ఆ జైల్లో పెట్టినటువంటి సందర్భంలో భారతీయ సీఎం చేయడానికి జగన్ రెడీ అవుతాడైతే దాన్ని వివేకానంద రెడ్డి అడ్డుకుంటాడట. అప్పుడు షర్మిలని కానీ లేకపోతే తనే సీఎం అవడానికి రెడీ అవుతాడట. అందుకోసం జగన్ ఆర్డర్ చేయించాడు అనేటువంటి కథలు లేరు. అప్పుడు అధికారంలో ఉంది తెలుగుదేశం, ప్రతిపక్షంలో ఉన్న జగన్ తన సీఎం అయ్యాక ఏం చేయాలో కూడా ప్లాన్ చేసేసాడు మంటలోనూ. ఇది అటు ఒక వాదన పెట్టారు. రెండవ వాదన ఏం పెట్టారు, ఈ రామ్ సింగ్ కాన్సెప్ట్ లో రెండవ వాదన అవినాష్ రెడ్డి ఎంపీ సీటును తీసేసి వివేకానంద రెడ్డి షర్మిల గట్టి కావాలని కోరారు. కావాలని కోరినప్పుడు అందుకు ఏదే వివేకానంద రెడ్డి అడ్డుపడుతున్నాడు తనకి అని మటర్ చేయించాడు. బట్ అప్పటికే వివేకానంద అవినాష్ రెడ్డి ఒకసారి ఎంపీ, రెండోసారి మళ్ళీ పోటీ చేస్తున్నాడు, అతనికి టికెట్ ఇచ్చేయడం అయిపోయింది. అతన్ని జమ్మల మడుగులో కూర్చుని జమ్మల మడుగులో ఆదినారాయణ రెడ్డి కొద్దిగా స్టఫ్ అండ్ కాబట్టి అతని ఏరియాలో వైసీపీకి ఓట్లు వేయించే బాధ్యతే ఇతను తీసుకుంది. అప్పుడు సునీత్ చెప్పిన మొక్క కూడా అదే కదా, మా నాన్న ఎంత కష్టపడుతున్నాడు వైసీపీ కోసం గెలిపించడానికి అవినాష్ అన్నని అని చెప్పినే కదా, మరి మళ్ళీ అకస్మాత్తుగా ఎంపీ సీట్ కోసం ఎందుకు మంటారు చేపిస్తాడు. షర్మిల ఏమని